తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో సెప్టెంబర్ 27వ తేదీ వరకు జరగనున్న పవిత్రోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ చేపట్టారు. ఈ సందర్భంగా ఉదయం ఆచార్య ఋత్విక్ వర్ణనలో భాగంగా ఋత్వికులకు విధులు కేటాయించి వస్త్ర సమర్పణ చేశారు. సాయంత్రం ఆలయ విమాన ప్రాకారం చుట్టూ సేనాధిపతి వారి ఊరేగింపును నిర్వహించారు. ఆ తరువాత యాగశాలలో అంకురార్పణ కార్యక్రమాలు చేపట్టారు. పవిత్రోత్సవాల్లో భాగంగా సెప్టెంబర్ 25న ఉదయం పవిత్ర ప్రతిష్ట సాయంత్రం యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. సెప్టెంబర్ 26న మూలవర్లకు ఉత్సవర్లకు విమాన ప్రాకారానికి ధ్వజస్తంభానికి మాడవీధుల్లోని శ్రీమఠం ఆంజనేయ స్వామివారికి పవిత్రాలు సమర్పిస్తారు. సెప్టెంబర్ 27న పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగుస్తాయి. ఈ 3 రోజుల పాటు ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఏఈఓ శ్రీ మునికృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.